తీయని మామిడికాయలపై చైనా విషం చిమ్ముతున్నారు వ్యాపారులు ఎథిపాన్ పౌడర్ తో మగ్గబెడుతున్నారు ఈ పౌడర్ తో 24 గంటల్లోనే కాయలు పండుతున్నాయి ఇవి తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం అని చెప్తున్నారు డాక్టర్స్ మామిడికాయలు త్వరగా మగ్గపెట్టేందుకు అడ్డదారులు వెతుకుతున్నారు వ్యాపారులు ఇందుకోసం నిషేధిత మందులు వాడుతున్నారు ఇవి తింటే జనం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు చైనా నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న ఎథిపాన్ పౌడర్ మన మామిడికాయలపై విషంలా తయారైంది కృత్రిమ పద్ధతుల్లో మామిడికాయలను మగ్గపెట్టడానికి వ్యాపారులు దీన్ని వాడుతున్నారు కాయ పండుగా మారడానికి 5-6 రోజులు పడుతోంది కానీ ఈ పౌడర్ తో 24 గంటల్లోనే మామిడికాయ పండి నిగనిగలాడే రంగులోకి మారిపోతోంది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా లాభం కోసం ఇలా చేస్తున్నారు వ్యాపారులు మార్కెట్లలో కార్బైన్ ను పూర్తి స్థాయిలో నిషేధించాలని హైకోర్టు ఆదేశించింది దీంతో పండ్ల వ్యాపారులు రూట్ మార్చారు కార్బైడ్ ప్లేస్ లో ఎథిపాన్ పౌడర్ ను మామిడికాయలు మగ్గపెట్టేందుకు వాడుతున్నారు కొన్ని కంపెనీలు చైనా నుంచి ఈ పౌడర్ ను ఎథిలిన్ పేరుతో అక్రమంగా దిగుమతి చేసుకొని వ్యాపారులకు అమ్ముతున్నారు వ్యాపారులు కూలీలతో మార్కెట్ యార్డుల్లో ప్యాకెట్లు చేయిస్తున్నారు ఒక్కో మామిడికాయల క్రేట్లో 5-6 ఎథిపాన్ ప్యాకెట్లు వేస్తున్నారు హైదరాబాద్ లో గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్లలో బహిరంగంగానే చేస్తున్నారు వ్యాపారులు ఎథిపాన్ ను మొక్కల పెరుగుదలకు వాడుతుంటారు ఇలాంటి కెమికల్ ను మామిడికాయలు మగ్గపెట్టేందుకు వాడుతుండడంతో ఆ పండ్లను తింటే కంటి శ్వాసకోశ సమస్యలు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు ఇమ్యూనిటీ సిస్టమ్ నాడి వ్యవస్థ దెబ్బతింటాయని అంటున్నారు చిన్న పిల్లలు వృద్ధులకు ఇది అత్యంత ప్రమాదం అని చెప్తున్నారు సహజ సిద్ధంగా పండే పండ్లలో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ లాంటి పోషకాలు ఉంటాయని కృత్రిమంగా పండించే పండ్లలో పోషకాలు రాకపోగా అనారోగ్యం కలిగిస్తాయని అంటున్నారు మామూలుగా మామిడికాయలు చెట్టు మీదే పక్వానికి వచ్చే వరకు ఆగి తెంపితే సహజ సిద్ధమైన రుచితో ఉంటాయి ఒకవేళ దూరగా ఉన్నప్పుడు తెంపినా వరిగడ్డిలో మగ్గపెట్టి సహజ సిద్ధంగా పక్వానికి తేవచ్చు ఇందుకు కనీసం 4-5 రోజులు పడుతోంది ఇంత టైం ఆగలేని వ్యాపారులు అడ్డదారిలో చైనా ఎథిపాన్ పౌడర్ వాడుతున్నారు ప్యాక్ చేసిన ఎథిపాన్ పౌడర్ ప్యాకెట్లను నీటి బకెట్లలో ముంచి తరువాత ఆ ప్యాకెట్లను కాయల బాక్స్ లో వేసి పేపర్లు చుట్టి ప్యాకింగ్ చేస్తుంటారు నీళ్లు తాకగానే ఎథిపాన్ పౌడర్ నుంచి వాయువులు వస్తాయి అవి కాయలకు ఎల్లో కలర్ వచ్చి పండ్లుగా మారుస్తాయి ఎథిలిన్ రైపనింగ్ ఛాంబర్ లో మామిడి కాయలను మగ్గపెడితే మంచి రంగు రుచి వాసన కలిగి ఉంటాయి కాయలో హార్మోన్లు సమపాలనలో ఉంటాయి ఛాంబర్స్ లో 12-14 డిగ్రీల టెంపరేచర్ లో కాయలు మగ్గపెట్టాలి ఇలా మగ్గటంతో పండ్లతో ఫంగస్ రాదని హార్టికల్చర్ అధికారులు చెప్తున్నారు ఎథిలిన్ ఛాంబర్స్ లో పండ్లు మగ్గడానికి 72 గంటలు పడుతోంది రాష్ట్రంలో హైదరాబాద్ గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ తో పాటు జగిత్యాలలో ఎథిలిన్ ఛాంబర్స్ ఉన్నాయి వీటిల్లో పండించడం ఖరీదు కావడంతో వ్యాపారులు ఎథిపాన్ ను వాడుతున్నారు ఎథిపాన్ ను కేవలం పేస్ట్ రూపంలో 10 లిక్విడ్ రూపంలో 39% దిగుమతి చేసుకునే ఛాన్స్ ఉంది పౌడర్ రూపంలో దిగుమతి చేసుకోవడానికి అనుమతి లేదు కానీ ఎథిపాన్ పౌడర్ ను ఎథిలిన్ పేరుతో కొన్ని కంపెనీలు అక్రమంగా చైనా నుంచి దిగుమతి చేస్తున్నాయి రాష్ట్రంలో ప్రధాన మార్కెట్లలో ఎథిపాన్ పౌడర్ విచ్చలవిడిగా దొరుకుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు ఏటా చైనా నుంచి 10,000 కోట్ల విలువైన ఎథిపాన్ పౌడర్ మన మార్కెట్లకు దిగుమతి అవుతోంది ప్రభుత్వం ఎథిపాన్ వాడకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు సోషల్ యాక్టివిస్టులు ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వీటిని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు